అని కేటీఆర్ మాట్లాడుతుంది. అసలు కేటీఆర్ బువ్వ తింటున్నాడా అని నేను అడుగుతున్నా. బువ్వ తినటోడు ఎవడైనా బాధ్యతాయుతమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుకుంటూ ఇంత భర్తగించి అసలు మాట్లాడతాడా? కాబట్టి ఈరోజు ఇదే మొదటిసారి జరిగినట్టు ఈ రోగానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను నియమిస్తే దొంగలందరినీ పట్టుకుంటారన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నాను. ఎందుకంటే మా వాళ్ళు పరిశోధనాత్మక ఆర్టికల్స్ రాయడం కానీ టీవీలలో చూపించడం కానీ మర్చిపోయింది. కాబట్టి మీడియా మిత్రుల మీద కూడా నా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కొన్ని సంఘటనలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను గుర్తు చేయదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం 2014 ఏర్పడితే 2015 సింగరేణిలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తే ఆనాడు పెద్ద ఎత్తున పరీక్ష పత్రాలు ప్రశ్న పత్రాలు లీక్ అయినాయని ఒకటే ఇంట్లో భార్యాభర్తలకు ఒకటే కాలనీలో 30 మందికి ఏబిసిడీలు రానోనికి కూడా దాదాపుగా హయ్యెస్ట్ మార్క్స్ రావడం అనేది 2015 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి పరీక్షలు నిర్వహించడానికి సింగరేణి ఏదైతే ఉద్యోగాలకు భర్తీ కోసం పరీక్షలు నిర్వహించిందో లోపభూయిష్టంగా 2015 ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నియామకాలలో టీఆర్ఎస్లో ఉండే ఆనాటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు వాళ్ళ చుట్టాలు వాళ్ళకు కావాల్సిన వాళ్ళు వాళ్ళ అనుచరులు ముందే ప్రశ్న పత్రాలు తెచ్చుకొని పరీక్షలు రాసిండ్రు. దీని మీద విచారణ జరగాలి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారికి కూడా ఇందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఆనాడు తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వచ్చిన మొట్టమొదటి నోటిఫికేషన్లోనే సింగరేణి పరీక్షలను లోపభూయిష్టంగా నిర్వహించి ప్రభుత్వ విధానాన్ని 2015 మొదలుపెట్టింది. 2016 ఎంసెట్ ప్రశ్నపత్రాలు పర్టికులర్గా మెడికల్ అడ్మిషన్స్ మీద ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి అక్కడెక్కడో రాష్ట్రంలో మేము ప్రశ్నపత్రాలు ఇచ్చినాం గుర్గాంలో అక్కడి నుంచి లీక్ అయినాయని దాని మీద సిట్టేస్తున్నామని 3 సార్లు ఎంసెట్ పరీక్షలు రాయాల్సి వచ్చింది. 3 సార్లు లీక్ అయింది ప్రశ్నపత్రాలు. ఏమన్నా అంటే ఇతర రాష్ట్రాలలో మేము ప్రింటింగ్కి ఇచ్చినాం, ప్రింటింగ్ ప్రెస్లో ఎవడో పనిచేస్తున్నాడు ఆ పేపర్లు లీక్ చేసిండని మాకు తెలియంగానే మేము ప్రశ్న పరీక్షలు రద్దు చేసినాం మళ్ళీ నిర్వహించినాం కదా అని ఆ రోజు కూడా ఈ రోజు మాట్లాడినట్టే శుద్ధపూస మాట్లాడినట్టే మాట్లాడినండి. ఎంసెట్ పరీక్షలు 2016 2017 సేమ్ మళ్ళీ సింగరేణి ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ జాబ్స్ మీద క్వశ్చన్ పేపర్లు ఇస్తే సేమ్ 2015 ఏ ఆరోపణలు ఎదుర్కొన్నారో 2017 మళ్ళీ సింగరేణి నియామకాలలో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యి కావలసిన వాళ్లకు సంబంధిత వ్యక్తులకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకే ఫలితాలు రావడం వాళ్ళకు కావాల్సిన వాళ్ళే ఎన్నిక కావడం ఇదంతా జరిగిందని 2017 ఆరోపణలు వచ్చినాయి. 2019 ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు దాదాపుగా 3,28,000 మంది విద్యార్థుల యొక్క ప్రశ్నపత్రాలను దిద్దడంలో లోపభూయిష్టంగా అసలు కొంతమంది అమ్మాయిలే ఫస్ట్ ఇయర్లో 100 వచ్చిన వాళ్ళకు సెకండ్ ఇయర్లో తెలుగులో అమ్మాయికి 0 మార్కులు వేసారు. నవ్య అనుకుంటే అమ్మాయి పేరు. రీవాల్యుయేషన్ కడితే అమ్మాయికి 199 మార్కులు వచ్చినాయి. 3,28,000 ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే 60,000 తప్పులు దొరికినాయని చెప్పి ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. అంటే 60,000 తప్పులు దొరికినాయంటే 60,000 మంది విద్యార్థుల జీవితాలతోని ఎంసెట్ పరీక్ష ఇంటర్మీడియట్ బోర్డు చెలగాటమాడింది. ఆనాడు ఈ ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాలను దిద్దేది రిజల్ట్ ప్రకటించేది ప్రకటించేది గ్లోబరీనా అనే సంస్థ. కేటీఆర్కు గుంటూరులో వికాస్ గుంటూరు విజ్ఞాన్లో చదువుకునేటప్పుడు క్లాస్మేట్ బెస్ట్ ఫ్రెండ్కి గ్లోబరీనా అనే సంస్థ ఉంటే ఎలాంటి అనుభవం లేకుండా ఏమీ సంబంధం లేకుండా
ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాలను దిద్దిన ఫలితాలను ఆన్లైన్లో చేయడానికి ఆ సంస్థకి ఇచ్చారు. ఆ సంస్థ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్ కానీ అనుభవం కానీ జీరో. దాంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ రోజు. ఆ రోజు మేమందరం కొట్లాడితే పేపర్స్ రీవాల్యుయేషన్కి ఇస్తున్నాం, రీవాల్యుయేషన్ ఫీజు కట్టాల్సిన పని లేదు, మీకు ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటే దీని తర్వాత పెడతాం, సేమ్ ఇదే మాట్లాడండి కేటీఆర్. మా దృష్టికి వచ్చింది, మేము రీవాల్యుయేషన్కు ఆదేశాలు ఇచ్చినాం. అసలు కొంచెమన్నా జ్ఞానము బుద్ధి, అసలు వీడు చదువుకున్నాడా అని నేను అడుగుతున్నా. తప్పు జరిగిన తర్వాత, ప్రజలకు వచ్చిన తర్వాత మేము రద్దు చేసాం, రద్దు చేయడం కూడా అదో గొప్పతనం కింద. వాళ్ళు అయ్యే జాగీరునేదో ఊరి మీద జనాలకు రాసి ఇచ్చినట్టుగా బర్త్ తెగించి మాట్లాడిండు. ఎంసెట్ పరీక్షలు ఇట్లా జరిగినప్పుడు ఎవరే సెక్రటరీ, ఈనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్గా ఉన్న జనార్దన్ రెడ్డి, ఆ రోజు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఆనాడు అర్హత లేని గ్లోబరీన సంస్థ కట్టబెట్టడం వల్ల ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన యూనియన్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి ఈ గ్లోబరీనా విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తే అతని ఇంటి మీద ఏసీబీ రేడ్స్ చేయించి, అతను జూనియర్ లెక్చరర్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు, ఏసీబోళ్లను ఆయన ఇంటి మీద రేడ్ చేయించి అక్రమ ఆస్తులున్నాయని అరెస్టు చేసి నెలల కొద్దీ జైల్లో పెట్టారు మధుసూదన్ రెడ్డిని. అంటే ఇంటర్మీడియట్ ఫలితాలను ప్రైవేటు కంపెనీకి ఇచ్చి 27 మంది విద్యార్థుల చావులకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రశ్నించినందుకు ఆ రోజు నవీన్ మిట్టల్ అనుకుంటే ఇంకొక అధికారి, వీళ్ళందరి తప్పిదాలను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే లేవనెత్తిన సంఘం అధ్యక్షుణ్ణి ఏసీబీ దాడులు చేయించి అరెస్టు చేసి జైల్లో పెట్టిండ్రు. ఆనాడు 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల చావులకు కారణం రాష్ట్ర ప్రభుత్వము, ఐటీ మంత్రి డ్రామారావు. అదేవిధంగా విద్యుత్ శాఖలో పోయిన సంవత్సరం అంటే 22లో జూనియర్ లైన్మెన్ల పరీక్షలు నిర్వహించారు. అందులో సదరన్ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో జూనియర్ లైన్మెన్లు విద్యుత్ శాఖలో నియామకాలు చేపట్టాలంటే పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాలు అన్నీ బయటకు వచ్చి పెద్ద గందరగోళం ఏర్పడ్డది అక్కడ కూడా. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో పోలీస్ రిక్రూట్మెంట్, 5 ఈవెంట్స్లో 3 పాస్ అయితే రిటర్న్ ఎగ్జామ్కి వెళ్ళాలి, అట్లాంటిది వాటి అన్నిటిని గందరగోళం చేసి వయసు సడలింపు ఇవ్వకుండా ఏళ్ళ కొద్ది 8 ఏళ్ళు 9 ఏళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే వాళ్ళు కొట్లాడితే మేమందరం పట్టుబడితే 3 ఏళ్ళ వయసు సడలింపు ఇచ్చి పోటీ పరీక్షలలో గతంలో ఉన్న విధానాన్ని పూర్తిగా తుంగలో దొక్కేసి లక్షలాది మంది విద్యార్థులను, ఇందులో పోటీకి వచ్చిన వాళ్ళని అందరినీ కూడా అనర్హులను చేసి